నేను జిల్లా వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ కార్యదర్శిని. ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది కావాలని పార్టీ మీద వ్యక్తిగతమైన వ్యక్తుల మీద కొన్ని దృశ్యం అవుతున్నారు. దానికి ఒక లాంటి ఇద్దామని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సార్, మీరు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రపూడి నియోజకవర్గంలో రెండు వర్గాలుగా ఏర్పడిందని ప్రజల అభిప్రాయం, దాన్ని మీరు ఏమంటారు? రెండు వర్గాలంటే యాక్చువల్గా అది అంటే రెండు వర్గాలంటే ఎలా, ఎంపీ గారి వర్గం ఒకటి, ఎమ్మెల్యే గారి వర్గం మీ ఉద్దేశం? యాక్చువల్గా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మనం చదువుకున్నవాడు, అందువల్ల ఇదివరకు రాజకీయాలు అంటే కాదు. కాకపోతే ఏంటంటే ఒక కోటరి కావాలని ఈ యొక్క గ్యాప్ని ఇంకా పెంచుతున్నారు. దాన్ని ఇది యాక్చువల్గా చూసుకుంటే పెద్ద విషయమే కాదు. వాళ్ళు చదువుకున్నాడు, ఇవాళ రేపైనా కానీ హైకమాండ్ ఆల్రెడీ సాల్వ్ చేసింది, సాల్వ్ చేస్తుందని నమ్మకం మాకు. మాకు ఎటువంటి కార్యకర్తలు కానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఆ విషయం. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయంటారా? సలహాదారులు ఇచ్చే సలహాలను బట్టి అలా జరిగింది. వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవు. ఓన్లీ ఈ సలహాదారులు ఇచ్చే రాంగ్ సలహాలు వల్ల జరిగినాయి, కానీ వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవు. రెడ్డి సామాజిక వర్గానికి శ్రీధర్ గారు వ్యతిరేకంగా ఉన్నారని పార్టీలో కొంతమంది అభిప్రాయాలు, ఏమంటారు దానికి? నేను వెస్ట్ గోదావరి డిస్టిక్ జిల్లా రెడ్డి సంఘం ఏపీ రెడ్డి సంఘం ప్రెసిడెంట్ అండి. ఒకవేళ రెడ్డిని తొక్కాలి అనుకుంటే ఫస్ట్ శ్రీధర్ తొక్కాల్సింది నన్నే. ఎందుకంటే 2004లో వాళ్ళ నాన్నగారు ఓడిపోట కారణం నేనే అని చెప్పాను చాలాసార్లు, చాలామంది చెప్పాడు. అలా అని చెప్పి ఏ రోజు కూడా నన్ను ఆయన పక్కన పెట్టడం కానీ లేకపోతే ఇంకోటి కానీ సాధించడం కానీ ఇప్పుడు ఆయన ఏమీ చేయలేదు. ఇవాళ జిల్లా పార్లమెంటరీ పదవి ఆయనే ఇప్పించాడు, ఆయనే ఇంకో రేపు పొద్దున ఏం చేస్తారనేది అదే విషయం. సో నేనైతే పార్టీ విధుడిని, దాన్ని కట్టుబడను. ఆయన ఒక వర్గాన్ని తొక్కారనేది తప్పు. ఎందుకంటే ఆ నాన్నగారు ఎమ్మెల్యే చేశారు, మినిస్టర్ చేసినప్పుడు కూడా ఇక్కడ ముత్తారెడ్డి గారికి కంటిన్యూగా ఏఎంసీ చైర్మన్ ఇచ్చారు ఆయన. మరి అలా ఎక్కడ తొక్కరు కదా, అప్పుడే తొక్కరు కదా. అన్ని విధాలుగా ఆయన తొక్కడదు, ఆ ఒక్క వర్గానే కాదు, వాళ్ళని ఎవరిని తొక్కరు, అందరినీ నలుగురిని చేర తీసుకుంటే వచ్చిన వాళ్ళు. అందుకే వాళ్ళకి ఆ కుటుంబానికి ఆ గౌరవం ఉంది. గారు వ్యతిరేకంగా ఉన్నారని వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది నాయకులు అభిప్రాయం, ఏమంటారు సార్? అది ఎవరున్నారన్నమాట? అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో శరత్రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గాన్ని అనుభవాలను చూస్తున్నారు, ఎందుకు కూడదని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూ ఇచ్చారు. రెడ్డి సామాజిక వర్గాన్ని అనగొక్క ఎంపీ గారు ఫస్ట్ నన్ను అనగొక్క. ఎందుకంటే 2004లో కోటకి విజయధర గారు ఓడిపోవడానికి డబ్బు ఎవరైనా పెడతారు, డబ్బు కాదు. ఆ రోజు నేను ప్రాణం పెట్టాను ఒక్కడనే. ఇవాళ మాట్లాడుతున్న సోకాలు లేడు, సెవెన్ లేరు. ఆ రోజు ఓన్లీ నా ఇద్దరు డ్రైవర్లు నేనే ఉండేవాళ్ళం కాదు. అందరికీ తెలుసు ఆ విషయం, ఎంత పోరాడి ఎంత చేసినా కానీ. ఒకటి నెక్స్ట్, ఆ రోజు కొడుకు విజయేంద్ర గారు ఆయన అధికారులు ఉన్నసేపు కూడా ఇక్కడ రెడ్డికి న్యాయం చేశారు. ఏఎంసీ పదవిగా ముత్తారెడ్డి గారికి ఆయనకి కంటిన్యూ ఇచ్చుకుంటూ వచ్చారు. ఏ విషయంలో న్యాయం చేశారైనా, ఇవాళ అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ ఫోన్ చేసి అన్న హాస్పిటల్ అన్న అన్న ఇదే అంటే ఆయన ఢిల్లీలో ఉన్నాయి, యుఎస్లో ఉన్నాయి, ఎక్కడ ఉన్నా కానీ ఆయన స్పందించారు, అవి చేశారు. ఇవాళ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కలిపి నాకు జిల్లా పార్లమెంటరీ కార్యదర్శి పదవి ఇచ్చారు. నాకు వాళ్ళ ఆజ్ఞ ప్రకారం, వాళ్ళ చెప్పిన దాని ప్రకారం మేము చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ అనగొక్కారు, ఎక్కడ అనగొక్కారు చెప్పండి. మీకేదో ఒక పని అవ్వలేదని మీరు వ్యక్తిగత స్వార్థాలు పెట్టుకొని ఎవరి మీద పొందుతున్నారు మీరు? ఆ రోజున మీరు గంటామూర్తిని ముందు పెట్టుకొని మీరు కొంతమంది బ్యాచి గలవాస ఎంతమంది వాళ్ళు ఓట్లు అని ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వద్దు మీరు టికెట్, ఫలానా కావు సంవత్సరం ఒక ఎవరికి ఇవ్వని టికెట్ అని చెప్పి రెయిన్బోలు అదే ఎమ్మెల్యే గారి ముందు ఎంపీ గారి ముందు ఇన్సల్ట్ తిరిగారు. మీరు ఎలిజే ఎక్కడి నుంచి వచ్చారో ఆయన ఎవరంటే బ్రేకర్స్ ఫుడ్ విజయరాజు టికెట్ ఇవ్వండి, ఎన్నిసార్లు తిరిగారు ఇదే ఎలిజే గారి ముందు? ఎంత బాధ ఉండదని అయినా గారు వాళ్ళు మీ మీద కష్టాలు చేశారా? ఇవాళ 20-21 నెలలు అవుతుంది, ఏ రోజన్నా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? మీ పనులు ఏ పనులు ఆగి ఏదో సొసైటీకి నాకు చైర్మన్ ఇచ్చారు ఆపారు అంటున్నాం. ఆ రోజు ఇద్దరు ఓసీని కొట్టుకుంటున్నారు, ఒక ఎస్సీ ఉన్నాడు ఎందుకు గొడవ అని చెప్పి ఎస్సీకి ఇచ్చారు. కానీ ఎస్సీ నువ్వు ఎక్కడ ఇచ్చావా? ఎక్కడనేలే కొత్తగా కోర్టు కేసులు, ఆ కేసులు, ఈ కేసులు ఆరు నెలలు టైం మొత్తం వేస్ట్ చేశారు. అక్కడ అన్యాయం చేసింది ఏమో, దానికి గొడవ జరగకూడదని ఉద్దేశం ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కలిసి తీసుకున్న నిర్ణయం అది. నాకైతే అన్యాయం జరిగిపోయింది, నాకేదో పనులు అవ్వట్లేదు అంటే నీ పనులు అవ్వట్లేదు కాబట్టి నీ స్వార్థం కోసం ఒకరి మీద బురద వేసేసి రేపు మా జాతికి అన్యాయం జరిగిపోతుంది. నీకు అన్యాయం చెప్తే చెప్పు, జాతికి ఇక్కడ ఏమి అన్యాయం జరగలేదు. జాతి అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన ఇంకో మాట మాట్లాడాడు, ఎందుకు ఇది రెడ్లు ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏమని ఇది రెడ్లు ప్రభుత్వం అని ఎక్కడైనా క్రియేట్ చేశారా? ఎవరితో అని చెప్పొచ్చండి? వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరినీ కూడా ఎంత చక్కగా చూసుకుని వెళ్తాం ఆయన. ఇది రెడ్లు ప్రభుత్వం ఎలా ఉంటుందో నేను చూసి వచ్చాను ఆల్రెడీ, అవన్నీ నేను చూసి వచ్చినాయి. మీరు నిన్నగా మొన్న వచ్చిన రాజకీయాల్లో గ్లాస్ నేను 19 ఇయర్స్ ఉంటుంది, నా 19 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నా, నాకు తెలుసు ఎవరేంటి అనేది. మీరు మేము అది చేసాము ఇది లాస్ అయింది, ఎవరు లాస్ అయ్యింది, ఎవరు లాస్ అయ్యింది జనాలకు తెలుసు.
ఎవరొచ్చారు రాజకీయాలు తెలుసు, ఎవరు ఏం చేస్తున్నారో తెలుసు. ఇప్పుడు చిన్న ఏదో నీ స్వార్థం కోసం ఇప్పుడు మీకు ఎమ్మెల్యే దగ్గర ఎంపీ దగ్గర మీరు మాట్లాడలేరు, మీరు గట్టిగా మాట్లాడి ఏ పని మీరు చేయించుకోలేరు. సో ఎంపీ గారి మీద బురజల్లి ఎమ్మెల్యే గారు లాక్కోవాలి, ఇదే మీ ఉద్దేశం. మీకు ఏం అవసరం లేదు, మీరు ఎలాంటి మా దగ్గర రండి మాట్లాడదాం, ఎమ్మెల్యే గారు ఎంపీ గారిని కూర్చోబెట్టి మాట్లాడదాం, ప్రాబ్లం అంటే సాల్వ్ చేసుకుందాం. మనం జిల్లాకి కావాలా, మన ఊరికి కావాలా, మన కాన్స్టిట్యూన్సీ కావాలా, మన మండలాలకు కావాలి చేసుకుందాం. అంతేగాని రోడ్డుకి ఎందుకు ఈ విధంగా లేనిపోని అని క్రియేట్ చేయడం. భద్రాచలం నుంచి కొవ్వూరు వరకు ట్రాక్, రైల్వే ట్రాక్ అది తెలంగాణ గవర్నమెంట్ సగం పెట్టుకోవాలి, మనం సగం పెట్టుకోవాలి. నెంబర్ వన్, నెక్స్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే అది ఓకే చేయించారు. నెంబర్ 3, ఈ పామాయిల్ రైతులు కూడా 15,800 రూపాయలు వస్తుంది టన్కి. అది ఎవరు ఆయన వల్ల కాదు, ఆయన వన్ ఆఫ్ ది మెంబర్ అయ్యండి, విదేశాలు వెళ్ళి అక్కడ ఎట్లా ఉంది ఏంటి మన వాళ్ళందరూ ఉపయోగపడతారు కనుక్కొని వాళ్ళు వచ్చి ఆ రేటు మేము చేసిన ఘనత అయిందే. జగన్మోహన్ గారితోనూ సుబ్బారెడ్డి గారితో అందరితో మాట్లాడు. అది కాకుండా ఇవాళ చింతలపూడి ఎత్తిపోతల పథకం ఉంది, ఎంత త్వరిత గతిని దాన్ని పూర్తి చేయాలని చెప్పి ఇవాళ డబ్బులు రానివ్వండి, రైతులు కూడా డబ్బులు ఇచ్చేసి ఇమీడియట్గా కాలవాలని ఎంత దాతృత ఉన్నారో మాకు తెలిసి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఎప్పుడో వచ్చి అమ్మాసికి పొందానికి ఒకసారి వచ్చి ఇక్కడికి వచ్చేసి చేస్తే రాజకీయం కాదు. బోర్డర్లో సోల్జరు, రాజకీయ సొసైటీలో రాజకీయ ఇద్దరు ఒకటే, 24 అవర్స్ డ్యూటీ చేస్తారు. ఆ డ్యూటీ చేసినట్టు వాళ్ళు లీడర్ అవుతారు. మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్లో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ ఓట్లున్న పంచాయతీని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వ్ చేసి, వెలమ సామాజిక వర్గం 10 ఓట్లు ఉన్న పంచాయతీలనే ఓసీ రిజర్వ్ చేశారు. ఇదే నిదర్శనం రెడ్డి సామాజిక వర్గం నిలబడటానికి అని ఆయన ఆరోపించారు. దానికి ఎలాంటి కారణం ఉందంటారు అంటే, మీరు చదువుకున్నారు, మీరు బీఏ చదువుకున్నారు, మీరు లాయర్. ఇక్కడ ఒక ఊర్లో ఒక క్యాస్ట్ ఈక్వేషన్ అనేది డిసైడ్ చేయాలంటే అక్కడ ఉన్న జనాభా ప్రతినిధుల ప్రకారం అక్కడ ఉన్న కులాలు బట్టి దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. ఇక్కడ ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే కొంతవరకు ఉండదు, కానీ మొత్తం వాళ్ళది ఉండదు. దాని ప్రతినిధుల ప్రకారం దాని ప్రకారం చేసుకుంటూ వచ్చారు, దాని ప్రకారం చేసుకుంటూ వచ్చారు. దాన్ని కావాలనే సీల్ చేశారు, కావాలని వాళ్ళు ఓసీలు చేసుకున్నారు, ఇవన్నీ మాట్లాడదు కదా. మరి చాలామంది కాపు ఉన్న చోట ఓసీ లేని, మరి కాపు ఉన్న చోట ఎస్సీ లేని, మరి ఈ ఇది ఏమన్నా మరి ఆ లెక్కన ఒక రాజకీయ నాయుడు యొక్క చెయ్యి ఉంటుంది. ఆ ఏరియాని ఎస్సీ చేసుకోవాలా, ఎస్టీ చేసుకోవాలా, జనరల్ చేసుకోవాలా అనే కెపాసిటీ ఉంది అనుకుంటే 2009లో డిలిమిటేషన్లో విద్యార్థుల గారు దీన్ని ఓసీ కింద ఉంచేవాళ్ళు. ఎక్కడ ఆయన ప్రమేయం ఏమైనా ఉంటే ఎస్సీ ఎవరు కాన్స్టిట్యున్సీ, దీనికి సమాధానం ఏం చెప్తారు? చదువుకున్నారు, చదువుకున్నవాళ్ళు చదువుకున్నలాగా ఆలోచించి మాట్లాడండి. వైసీపీ పార్టీ అధికారంలో లేనప్పటి నుంచి మీరు పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు, కార్యకర్తలను పోషించారు, పార్టీని భుజాలు వేసుకుని తిరిగారు, చాలా ఖర్చు పెట్టుకుని తిరిగిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది పార్టీ, మీ ప్రాధాన్యత ఎలా ఉంది, హ్యాపీగా ఉన్నారా? యాక్చువల్గా నేను రాజకీయంలో రావడానికి ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే వైఎస్ రాజశేఖర్. ఎందుకంటే ఆయన పుట్టినరోజు నా పుట్టినరోజు ఒకే రోజు. రోజుకి మన కాన్స్టిట్యున్సీ కొంతమంది వచ్చి రండి రాజశేఖర్ గారు బర్త్డే గారి విషయం చెప్తామని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇట్లా పరిచయం చేశాను. పరిచయం చేసిన ఒక 5 నిమిషాలు ఆయన మాట్లాడే విధానం నచ్చింది. ఏదో పుట్టాము చచ్చామంటే కాదు, మనకంటే ఒక వేజ్ ఉండాలి అంటే ఆయన మాట్లాడుతూ ఆలోచించాల్సిన తర్వాత తర్వాత ఆయన పాదయాత్ర అనే తర్వాత 2003లో ఒకసారి రమ్మంటూ వెళ్ళాను. వెళ్ళి ఎందుకు ట్రై చేయకూడదు, ట్రై చేయట్లా బట్టి సరే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత క్యాస్ట్ ఈక్వేషన్లో నాకు రాకుండా గంట ముందుగా టికెట్ వెళ్ళింది. ఇది బికాస్ ఆఫ్ కావు సంస్కర వల్ల అయినా కానీ నేను అక్కడ కులాలు గోత్రాలు నేనేం చూడలేదు. రాజశేఖర్ గారు ఒకటే చెప్పాను, ఏం చేస్తాను నాకు లేదు, ఎటు పని మురళి వినిపించాను. ఇదే గంట మురళి వెళ్ళి రాజశేఖర్ గారు జైత్యాత్ర చేస్తుంటే సత్తుపేద గారు కాళ్ళు పట్టుకున్నాడు, నాకు ఎవరు చేసినా నేను గెలవనండి, ఒక న్యాయడి చేస్తే నేను గెలుస్తానండి, మీరు చెప్తేనే న్యాయడి చేస్తాను అంటే నన్ను వినిపించారు. నేను వెళ్ళి లేదన్నా నేను గ్యారంటీ చేస్తానంటే నువ్వు గెలిపిస్తే తీసుకొస్తున్నావు అన్నాడు, గ్యారంటీ గెలిపి తీసుకొస్తానని అయిపోయింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మధ్యలో గ్యాప్లో రాజశేఖర్ గారి ఫ్యామిలీతో సమ్ అవుట్ ఆఫ్ స్టేషన్లో సమ్మర్ మే 12th వచ్చారు. వచ్చిన తర్వాత వెళ్ళి కలిశాను. కలిస్తే ఏం జనా ఏంట్రా మీ కాన్స్టిట్యున్సీ పరిస్థితి ఏంటని అడిగాడు. అడిగితే గడ్డమ్మలో గెలిచాడన్నా మినిమం 1015 గెలుస్తాడని చెప్తే ఆయన సార్ అవునా స్టన్ అయిపోయాడు. ఏంట్రా అంటే విజయేంద్ర గారు ఓడిపోతారా అని అడిగారు. అవునంటే ఓడిపోతారండి. విజయేంద్ర గారు ఓడిపోతే మనకి పొత్తు లేకుండా 180 నుంచి 190 సీట్లు వస్తాయని చెప్పి చెప్పారు ఆయన. అంటే ఏ వ్యక్తి ఓడిపోతే ఎన్ని సీట్లు వస్తాయని చెప్పారంటే అప్పుడు 185 సీట్లు వస్తాయి. అంటే ఆ రాజకీయ పరిజ్ఞానం ఆ విధానం నేను చెప్తున్నాను. కానీ ఇంత కష్టపడి చేసిన తర్వాత ఇదే ఎమ్మెల్యే నా మీద ఎస్సీ ఎస్టీ కేసులు ఇంకా చోటు చేసుకుంటూ వెళ్ళారు. అయిపోయింది 2009లో డిలిమిటేషన్ అయింది. డిలిమిటేషన్ అయినప్పుడు కూడా మేము మద్దతు రాసేసి సపోర్ట్ చేసి చేసాం. ఆ తర్వాత నాకు ఒక పదవి ఇచ్చారు రాజశేఖర్ గారు. ఆ పదవి ఇంకా జీవో ఇష్యూ అవుతున్న తర్వాత ఆయన అకాల మరణం. ఇక అకాల మరణం ఇక నాకేంటి ఇక స్టేట్ మొత్తానికి తగిలింది. అది నేను చెప్పేది ఏమీ లేదు.
తర్వాత అదే పోస్ట్ జయమరాడి గారు ఫోన్ చేసి ఒట్టి వసంత్ గారికి పీతాల గారికి మా నాయన సంతకం పెట్టిన ఆ పోస్ట్ ఆయనకి ఇవ్వండి అంటే ఇట్టు బస్సులు ఇస్తామని చెప్పి ఇస్తామని చెప్తే ఈ లోపల కావూరు సంస్థలో గంట మురళి ఎంటర్ అయ్యి ఆ పోస్ట్ వేరే వాళ్ళు అమ్మేసుకున్నారు నా మీద కూడనే కేసులు ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ నేను అధ్యాతవసంలో ఉన్నాను అది మీది మా పార్టీని పార్టీ కార్యకర్తలు కాపాడుకుంటూనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది సో జగన్మోహన్ గారి కష్టం ఉంది ఈ కష్టం నాకు అది కష్టం అనిపించలేదు తర్వాత నాకు ఇప్పుడు పార్టీ విధేయమే అది అటు పెద్ద రాజశేఖర్ గారు ఇటు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వై సుబ్బాడి గారు ఇది చేయి న్యాయకంటే నేను పార్టీ ప్రకారం దాని ప్రకారం చేసేవాళ్ళమే పార్టీకి కట్టుబడి ఉన్న వ్యక్తులు ఇటు ప్రశ్న ఇప్పుడు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత ఉంది నేను జిల్లా పార్లమెంటరీ కార్యదర్శిని ప్లస్ ఇప్పుడు అడిగాం నాకు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే సంతకం పెట్టారో పోస్ట్ అదే పోస్ట్ కావాలని చెప్పి అడిగాను అడిగితే సరే మధ్యాహ్నం చూద్దాం అని చెప్పన్నారు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా పర్యటన ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎలిపేట దగ్గరికి రెడ్డి సామాజికవర్గానికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని సత్తారెడ్డి గారు ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడారు నిజమేనా సార్ కానీ ఒక్కడికి ఏదో అపాయింట్మెంట్ రాలేదని రెడ్డి సామాజికవర్గానికి అపాయింట్మెంట్ లేదనేది మాట మాట్లాడడం ఫస్ట్ తప్పండి ఫస్ట్ ఆ మాట ఎక్కడ తీసుకుందో చెప్పండి నెంబర్ 1 నెంబర్ 2 అసలు నువ్వు చదువుకున్న వ్యక్తివే కదా ప్రోటోకాల్ పాటించట్లేదు ఇవ్వట్లేదు కదా నీ బాధ నువ్వు ప్రోటోకాల్ నీ బాధ అయినప్పుడు ఎలిపేట దగ్గర నుంచి సీఎం గారి మీటింగ్ వరకు నువ్వు ఫ్లెక్సీ వేసుకుంటూ వెళ్తున్నావు ఏ ఫ్లెక్సీ మీద అన్నా నువ్వు ఎంపీ గారు బొమ్మ వేసావా మరి నీ ప్రోటోకాల్ ఏమైంది అంటే అడిగి ఉండేడారా నీ ప్రోటోకాల్ ఏమైంది ఎందుకు లేని పని బుధలో రాయేసుకోవడం అని మాట్లాడలా ఇవాళ గెలుపుకుంటుంది నువ్వు ప్రతి విషయానికి కూడా ఏంది మీరు చేసేది ప్రతి దానికి ఎస్సీ ఎస్టీలు గొడవలు కేసులు అందరి కేసులు పెట్టడం నాన్న ఇబ్బందులు పెట్టడం రేపు కేసులు పెట్టించడం అయ్యాక మీ పనులు ఇంతకుముందు ఏమండి మీ పనులు ఎవరినన్నా నాశనం చేయాలంటే ఒక ఎల్లో మీడియా లాగా వాడి మీద బుర్ర చల్లడం వాడిని ఇచ్చేయడం ఒక కుక్కను చంపాలంటే ఏమైనా ముద్రేస్తారు పిచ్చి కుక్కను ముద్రేస్తారు చంపడం కోసం ఇలా మీ బ్యాచ్ మొత్తం కూడా ప్రతి ఒక్కరి మీద బుర్ర చల్లడం మీ ఇష్టం వచ్చినట్టు డిజైన్ చేయడం అడిగేవాడేనా ఇవాళ గుర్తొచ్చాడా నీ సామాజిక వర్గం నీకు గుర్తొచ్చిందా ఇవాళ నీకేదో లాస్ అనిపించు పెట్టక ఏమయ్యా నీ లాస్ ఏమనిపించింది లాస్ ఎక్కడ ఖర్చు పెట్టావు ఇప్పుడు నీ నాకు తెలుసు వీరనాని గారి కానీ ఆర్నాని గారి కానీ కాటసాని రాంభూపల్లి కర్నూలు కానీ బొత్స అందరికీ తెలుసు న్యాయండి ఎవడో ఎక్కడి నుంచి వచ్చాడు మేము అంతా రాజశేఖర్ గారు చేపట్టుకు వచ్చినాడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎప్పుడు వచ్చావు ఇవాడే నిన్నగా మొన్న వచ్చి 7 సంవత్సరాల కింద వచ్చేసి నాకు ఆ నష్టం జరిగిపోయింది ఈ నష్టం జరిగిపోయింది అంటే కూర్చోబెట్టి మాట్లాడుకునేది ఏం లేదా ఇష్టం వచ్చినట్టు రోడ్డుకి ఎక్కడ అందరం పార్టీ బరువు తీయడానికి ఎయిర్పోర్ట్ లో మీకు పర్మిషన్ ఉంటుందా సార్ వస్తాండి ఐదు ఇప్పుడు ఆయన బస్సు వచ్చినాయి సార్ గ్యారంటీ